పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం కావచ్చు, దాడి కావచ్చు, ఆమెని చంపిన విధానం కావచ్చు, దీని వెనకాల భయంకరమైనటువంటి నిజాలు దాగి ఉన్నాయి. అవి ఇప్పటి వరకు దాచిపెట్టాలని మమతా బేగం ప్రభుత్వం, మమతా బేగం ఇద్దరూ కూడా ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. ఎందుకు కుదరలేదు అంటే నిజం ఎప్పటికో ఒకప్పుడు బయటకు వస్తుంది. అయితే ఆమె దాదాపు 1000 తప్పులు చేసింది. తను ముఖ్యమంత్రి అయ్యాక 1000 తప్పులు చేసింది. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే తన పాపం పండింది. మమతా బేగం 1000 తప్పులు చేస్తే తన పాపం పండే రోజులు వచ్చాయి. అయితే స్టేట్ గవర్నమెంట్కి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేతులు, అంటే కేంద్ర ప్రభుత్వం తలదోర్చకుండా అనేక విధాలుగా అడ్డుకున్నటువంటి మమతా బేగం చివరికి ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ అత్యాచారం వెనుక ఆ భయంకరమైన నిజాలేంటి? అవి వింటే మనకి కళ్ళంట రక్తం వస్తుంది. దిగ్భ్రాంతికరమైన నిజాలు అవి. చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేసి ఈ హాస్పిటల్ ద్వారా అనేక మంది కోట్లు సంపాదిస్తూ ఆ కోట్ల రూపాయల వ్యాపారంలో టీఎంసీకి 40% వాటా ఇస్తూ వైద్య రంగము, రాజకీయ రంగము సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తూ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడానికి పుట్టుకొచ్చినటువంటి పార్టీనే ఈ టీఎంసీ. ఆ టీఎంసీ ఎలాంటి దరిద్ర గొట్టుపు పార్టీ అంటే షాజహాన్ లాంటి చెత్త వెదవల్లి దాదాపు 300 మందిని తయారు చేసింది ఈ మమతా బేగం. దాదాపు 300 మందిని మీరు నమ్మరు, షాజహాన్ గాడే దాదాపు 300 మంది హిందూ మహిళల్ని, అలాగే హిందువుల దగ్గర ఉన్నటువంటి భూముల్ని 100,000 ఎకరాలు గుంజుకొని వాడి అధీనంలో పెట్టుకొని వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి వెధవ, 300 మందికి పైగానే మహిళల్ని అత్యాచారం చేసినటువంటి దారుణమైనటువంటి దరిద్రుడు, వీడంతా కూడా మమతా బేగం మోచేతి నీళ్లు తాగినవాడు. ఇంకా దరిద్రం ఏంటంటే వీడు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఒక రోహింగ్. ఒక మహిళ ధైర్యం చేసి బీజేపీ ఉందనే ధైర్యంతో వీడి గురించి అసలు నిజం బయటికి చెబితే తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం వీడి గురించి భయంకరమైనటువంటి నిజాలు బయటపడితే మొత్తానికి మొన్న ఎలక్షన్లో వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే అక్కడ రోహింగ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి మమతా బేగానికి ఎటువంటి భయము లేదు. ఓటు బ్యాంక్ని అంత దృఢంగా సృష్టించుకుంది. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలకి ఓటు హక్కు కల్పించింది ఈ మమతా బేగం. అయితే ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన ఏంటి? ఈ హాస్పిటల్లో ప్రిన్సిపాల్తో సహా ఆసుపత్రి అధికారులు అందరూ కూడా అవయవాల అక్రమ రవాణా, మందుల స్మగ్లింగ్, అంటే సెక్స్ డ్రగ్ రాకెట్ కూడా నడుపుతున్నారంట. అయితే వీటి గురించి ఇక్కడున్నటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో, ఈ ట్రైనీ డాక్టర్ మౌమిత దేబ్నాథ్ గారు, ఈమెకి ఈ విషయం తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈమె దీని గురించి వ్యతిరేకిస్తుంది. గత కొన్ని రోజులుగా అంటే హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు, ఇది చేయడం సరైన పద్ధతి కాదు. అలాగే ఇందులో సహకరిస్తున్నటువంటి డాక్టర్లకి, నర్సులకు కూడా ఆవిడే ఈ విషయాలు చెబుతుంది. అయితే వాళ్ళు కనుక వ్యతిరేకిస్తే వాళ్ళ ప్రాణాలు ఉండవని వాళ్ళు భయంతో కొంతమంది నర్సులు, డాక్టర్లు వీళ్ళకి ఈ అవయవాల అక్రమ రవాణా, అలాగే డ్రగ్స్, అలాగే ఈ సెక్స్ గురించి వాళ్ళు సహకరించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జూన్ నెల నుంచి ఈ విషయాలు ఆమెకు తెలిసాయి. అంటే గత 2 నెలల నుంచి, ఈ 2 నెలల నుంచి కూడా ఆమెని అన్ని రకాలుగా మభ్యపెట్టారు, డబ్బులు ఇస్తామన్నారు, అలాగే ఒక కొంత ప్రాపర్టీ కూడా ఆమెకి ఇస్తామన్నారు, కానీ దేనికి ఆమె ఒప్పుకోలేదు. ఏదో ఒకరోజు మీరు ఇది ఆపకపోతే నేను బయట ప్రపంచానికి చెప్పే పరిస్థితులు వస్తాయి, దయచేసి వీటి గురించి మీరు ఒకసారి ఆలోచించి ఇలాంటివి ఇక్కడ ఈ హాస్పిటల్లో చేయకండి, ఎంతోమంది పేదలు వస్తున్నారు మన మీద నమ్మకంతో అని చెబుతూ వస్తుంది ఈ అమ్మాయి. చివరిగా ఆమెకి నయానా భయాన ఒప్పించాలని చూశారు, కుదరలేదు. చివరికి దండోపాయం అంటే బెదిరించాలని చూశారు, అది కుదరలేదు. అయితే ఇక్కడ ఈ రవాణా ఏదైతే ఉందో, అక్రమ రవాణా, అవయవాల అక్రమ రవాణా, అలాగే మందుల స్మగ్లింగ్, ఈ డ్రగ్ ర్యాకెట్, సెక్స్ ర్యాకెట్, వీటన్నిటి ద్వారా వచ్చే డబ్బులు దాదాపు 40-50% టీఎంసీ నాయకుల జోబుల్లోకి వెళ్ళేవంట. అందులో కొంత పార్టీ ఫండ్గా కూడా వెళ్ళేది. ఇదంతా మమతా బేగంకి తెలియంది కాదు, తెలిసినా కూడా ఆమె బయటికి రాకుండా చూసుకోమని కొన్ని సూచనలు కూడా ఇచ్చిందంట. ఈ మొత్తం కథలో సంజయ్ రాయ్ అనేవాడు ఒక బలిపశువు. ప్రస్తుతం అండర్గ్రౌండ్లో ఉన్న టీఎంసీ నాయకుడు సామిన్ మహాపాత్ర కుమారుడు ఆర్జిన్ ఆలం, షాబాజ్ ఖాన్, గోలం ఆజం, అలాగే సుభదీప్ సింహ మహాపాత్ర,
మరొక టీఎంసీ ఎమ్మెల్యే కుమారుడు. వీళ్ళందరూ కూడా అసలు నిందితులు. ఇందులో కొంతమంది పరారులో ఉన్నారు. వీళ్ళని రక్షిస్తున్నది మమతా బేగం, ఆమె ప్రభుత్వం, ఆమె నాయకులు. ఈ కేసుని మొట్టమొదటిసారిగా ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారు. పోస్ట్ మార్టం కూడా అదే హాస్పిటల్లో చేసి ఆత్మహత్యని వాళ్ళ అమ్మానాన్నలకి, ఆ అమ్మాయి తాలూకు అమ్మానాన్నలకి చెప్పారు. అయితే అమ్మానాన్నలు దాదాపు ఉదయం 11:00 to 10:30 వచ్చారు శుక్రవారం, అంటే 10వ తారీఖు హాస్పిటల్కి వచ్చారు. దాదాపు 3:00 కూడా అమ్మాయిని చూపించలేదు. అప్పటి వరకు ఆమెకు అన్ని విధాలుగా మేకప్లన్నీ చేసి మంచి ఒక మామూలు ఆత్మహత్య చేసుకునే విధంగా ఆమెను తయారు చేశారు. కానీ ఎంత దారుణంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారంటే, వాళ్ళు అమ్మాయిని ఆత్మహత్యగా చిత్రీకరించలేకపోయారు. ఆ అమ్మాయిని చూస్తే మామూలుగానే మనం చెప్పేవచ్చు, అమ్మాయిపై అమ్మాయి అయితే ఆత్మహత్య కాదు, అలాగే ఒక్కరు కూడా రేప్ చేసింది కాదు, అనేక మంది చేస్తుంటే కానీ ఇలాగ అవ్వదు అనేది వాళ్ళు కూడా మాయ చేయలేకపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు చూడగానే ఇది రేప్, ఇది ఆత్మహత్య కాదు, మా అమ్మాయిపై మానభంగం జరిగింది అని చెప్పడం జరిగింది. మిగతా డాక్టర్లు కూడా ఆమెకు తోడు రావడంతో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేశారు. రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత రేప్ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత ఇక్కడ బలిపశువు ఎవడున్నాడు, సంజయ్ రాయ్. వీడిని బలిపశువు చేయాలని ప్లాన్ చేశారు. ఎలా చేశారంటే, వీళ్ళు అమ్మాయిని రేప్ చేసి చంపడం కాదు, అమ్మాయిని చంపడం మోటివ్. అంటే ఎంత కసి ఉంది, 2 నెలల నుంచి అమ్మాయిపై కసి పెంచుకున్నారు, కోపం పెంచుకున్నారు, పగ పెంచుకున్నారు. కేవలం మా కోట్ల వ్యాపారానికి ఇదొక్కరితే గుదిబండగా మారకూడదు, బయట ప్రపంచానికి తెలిస్తే మా కోట్ల వ్యాపారం నాశనమైపోతుంది, దీనివల్ల నాశనమైపోతే మేము భరించలేం, ఒక ఆడదాని వల్లని అహంకారంతో ఆమెని రకరకాలుగా హింసించి 2 కాళ్ళు 90 డిగ్రీలకి చాపి మెడ విరిచేసి కడుపు పొత్తులో పొడి చేసి ఆమె కళ్ళద్దాలు గాజు పింకలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిలోకి నెట్టేసి ఇంకా రకరకాలుగా, ఇవి చెప్తేనే మీరు వినలేరు, నేను చూసి అనుకుని భయంకరంగా ఉన్నాయి. చేసిన తర్వాత ఈ సంజయ్ రాయ్ అనేవాడు పౌర వాలంటీరు, అలాగే ఈ హాస్పిటల్కి వస్తుంటాడు, పోలీసు నేను అందరికీ నమ్మించడం, అలాగే వాడికి కూడా ఇందులో కొంత వాటా ఉంది, వీడిని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. అసలు విషయం ఇది, వీడికి అమ్మాయిలు పిచ్చింది, ఈ అమ్మాయిల పిచ్చిని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు. ఈమెను చంపిన తర్వాత వీడి తెల్లవారుగట్ల, అంటే ఉదయం వచ్చినప్పుడు, పలానా అమ్మాయి పలానా దగ్గర ఉంది, నువ్వు కావాలంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ కామవంచి తీర్చుకోవచ్చు, అంటే ముందే ప్లాన్ అనమాట. అమ్మాయిని చంపిన తర్వాత వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఒక మూల పెట్టేశారు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి వీడు కామవంచి తీర్చుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఆత్మహత్యగా మనం బిడిసికొడితే రేప్ కేసు అవుద్ది. రేప్ ఎవరు చేశారు, ఈ సంజయ్ రాయ్ అనే ఒక పౌర వాలంటీర్ చేశాడని అక్కడ చెప్పొచ్చు. ఇది ప్లాన్తో జరిగినటువంటిది. నిజానికి ఇదంతా కూడా గత 15 రోజుల ముందు జరుగుతున్నటువంటిదంట. అయినా సరే చివరికి అమ్మాయిని అన్ని విధాలుగా ఒప్పించారు, ఏది కూడా అమ్మాయి ఒప్పుకోలేదు, ఈ విధంగా చంపారు. మరి ఇందులో ఎవరెవరున్నారు? టీఎంసీ నాయకుడు సామిన్ మహాపాత్ర కుమారుడు ఆర్జిన్ ఆలం, షాబాజ్ ఖాన్, గోలం ఆజం, సుభాదీప్ సింహ, అలాగే మరో టీఎంసీ ఎమ్మెల్యే కుమారుడు, వీళ్ళందరూ ఇప్పుడు కనిపించకుండా పోయారు. వీళ్ళందరూ అసలు నిందితులు. సిబిఐ వచ్చింది. సిబిఐ 15 తర్వాత వస్తుంది కాబట్టి మనం 15 లోపు, అంటే 14 తారీఖు లోపునే అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ మాయం చేయాలి. ఎలా చేయాలి? కొంతమంది రౌడీలను దింపి ఆ రౌడీల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆధారాలను మాయం చేయాలి. దానివల్ల టీఎంసీ నాయకులు 7,000 మంది గూండాల్ని ఆర్జికర్ హాస్పిటల్లోకి చొరబడేలా చేశారు. మరి ఈ ఆర్జికర్ హాస్పిటల్ అప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదు కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ పోలీసులందరూ కూడా ఈ 7,000 మంది గూండాలకి అనుమతి ఇచ్చింది. అయితే 7,000 మంది గూండాలు కూడా హాస్పిటల్ లోపలికి వెళ్ళలేదు, కొంతమంది మాత్రమే వెళ్ళారు. ఈ 7,000 మంది గూండాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ మేనేజ్ చేయాలో అందరూ కూడా కలకత్తాలో అన్నీ మేనేజ్ చేశారు. ఇందులో కొంతమంది గూండాలు హాస్పిటల్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలని నాశనం చేశారు. వీళ్ళకి పోలీసులు హెల్ప్ చేశారు. దీని గురించి ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తే అది కాపీరైట్ వస్తుంది, అలాగే స్ట్రైక్లు కూడా పడుతున్నాయి. వీడియోని అప్లోడ్ చేయనివ్వట్లేదు యూట్యూబ్. ఇంత దరిద్రం, ఇంత దారుణం, ఇంత దౌర్భాగ్యం మన దేశానికి పట్టింది. ముఖ్యంగా ఈ దేశానికి జాతీయత భావం లేనటువంటి పార్టీలు, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నటువంటి పార్టీలు, పూర్తిగా హిందువుల్ని నాశనం చేసి ఒక ఇస్లాం స్టేట్గా తయారు చేయాలనుకుంటున్నటువంటివి, లేదా క్రిస్టియన్ స్టేట్గా తయారు చేయాలనుకుంటున్నటువంటి పార్టీలు, టీఎంసీ, డిఎంకే, అలాగే నేషనల్లో కాంగ్రెస్, అలాగే ప్రాంతీయ పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ ఎస్పీ, అలాగే ఆప్, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. అయితే
తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీలకి మాత్రం జాతీయ భావం ఉంటుంది, కాకపోతే ఇవి సెక్యులర్లుగా ఉంటాయి. కానీ ఈ టీఎంసీ, డిఎంకే, ఆప్ అలాగే ఎస్పి, ఇవి దేశీయత ఉండవు, దేశీయ భావం ఉండదు వీళ్ళకి. ఈ దేశం బాగుపడాలని ఉండదు, అధికారంలో మాత్రమే వీళ్ళు ఉండాలనుకుంటారు. వీళ్ళకు అనుగుణంగా ఇంకొక హిందూ సమాజం పూర్తిగా నాశనం అయిపోతే చాలు. మమతా బేగం ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆమె ఒక హిందూ స్త్రీ అని ఎంత లైట్గా తీసుకుంది, పైగా వీళ్ళందరినీ కాపాడకపోతే తన పార్టీకి నష్టం వస్తుంది. తన పార్టీకి నష్టం వస్తుంది పక్కన పెడితే ఆమె చనిపోయినందుకు మమతా బేగంకి ఎటువంటి బాధ లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఫండ్స్ సగానికి సగం తన పార్టీ నాయకులే తిన్నారు, అందులో కొంత పార్టీ ఫండ్గా ఇచ్చారు. అందువల్ల మమతా బేగం ఏం చేసింది, దీంతోపాటు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులు కూడా పక్కదారి పట్టించడానికి ఈ కేసుని పావుగా ఉపయోగించుకొని తనే ముఖ్యమంత్రి అయ్యుండి తన చేతిలో హోంశాఖని, వైద్య శాఖని, రెండు శాఖలను కూడా తన కింద పెట్టుకుంది. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక రాష్ట్రంలో అన్యాయం జరిగితే, అది హాస్పిటల్లో జరిగితే ఎవరు స్పందించాలి? హాస్పిటల్లో జరిగింది కాబట్టి హెల్త్ మినిస్టర్, ఎవరికేం జరిగినా కూడా భద్రత విషయంలో స్పందించాలి కాబట్టి హోమ్ మినిస్టర్, మరి అందరికీ పెద్ద దిక్కు కాబట్టి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. మరి వీళ్ళు ముగ్గురు ఎవరు? మమతా బేగమే. మరి మమతా బేగం గారు వీళ్ళని రక్షించాల్సింది పోయి, వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి, వీళ్ళని శిక్షించాల్సింది పోయి, న్యాయం చేయండి, నిందితులకి శిక్షలు వేయండి అని రోడ్డు మీదకి ఎలా వస్తుంది? ఇక్కడే అమ్మాయి తల్లిదండ్రులకు కావచ్చు, సామాన్య ప్రజానీకానికి కావచ్చు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మీకు అనుమానాలు వ్యక్తమయ్యాయి లేవా చెప్పండి. న్యాయాన్ని రక్షించాల్సిన ఆమె పదవిలో ఉంటూ రోడ్డు మీదకు వచ్చి న్యాయం చేయండి అని అంటుంది అంటే ఇక్కడ మతలబు అర్థమైందా లేదా? దీన్ని ఒక రెండు వారాలు అటూ ఇటూ గడిపేసి ప్రజల్లో కోపాన్ని తగ్గించేసి, సాక్షులు మాయం చేసేసి, సంజయ్ రాయగాడిని బలివసూని చేసేసి, వాడికి శిక్ష పడేలా చేసి, ఈ రాష్ట్రంలో ఎలాంటి వ్యక్తులైనా తప్పించుకోలేరు కాబట్టి నిందితుడికి కఠిన గారాగార శిక్ష వేయడం జరిగింది, ఉరిశిక్ష వేయడం జరిగిందని రేపు డబ్బా కొట్టుకుంటూ మళ్ళీ తన పబ్బాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం గారు. ఆమె తల్లిదండ్రులకి ఈమెపై నమ్మకం పోవడమే కాదు, సిబిఐ వచ్చిన తర్వాతనే ఎంతో కొంత ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. మమతా బేగంపై మాకు 4 రోజుల వరకు నమ్మకం ఉండేది, కానీ ఎప్పుడైతే ఆమె ఆర్జికర్ ఆసుపత్రిలోకి రౌడీళ్లు పంపించిందో, ఆ మరుసటి రోజే ఆమె రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలిపిందో, ఆమెపై మాకు నమ్మకం పోవడమే కాదు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయని జాతీయ మీడియాతోనే మొరపెట్టుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. తన కుమార్తె రాసుకున్న డైరీని సిబిఐ అధికారులకు అందజేశారంట ఆమె తండ్రి. ఆ డైరీలోనే అసలు విషయాలన్నీ రాసుకుంది. ఆ డైరీలోనే ఈ సెక్స్ గురించి, డ్రగ్ మాఫియా గురించి, అలాగే అవయవాల అక్రమ రవాణా గురించి, అలాగే మెడికల్ మాఫియా గురించి మొత్తం ఆ డైరీలో రాసుకుందామే. అయితే అందులోని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పేజీ మిస్ అయింది. అంటే ఆమె డైరీలో ఉన్నటువంటి పేజీ ఈ టీఎంసీ నాయకులు చింపేశారు. ఇప్పుడు ఆ మొత్తం డైరీ సిబిఐ చేతిలో ఉంది. ఆమె ఈ హాస్పిటల్లో జరిగే అన్యాయాల గురించి రాసుకుని తన తండ్రి అయితే సిబిఐకి చెప్పడం జరిగింది. ఇందులో విషయాలు బయటికి చెప్పొద్దని కూడా చెప్పారు. న్యాయం చేయాల్సిన ఆమె రోడ్డు మీదకు వచ్చి న్యాయం అడుగుతుంటే మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేది అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ వాపోయారు. న్యాయం కోసం మాకు మద్దతుగా నిరసనలు తెలుపుతున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో మద్దతుదారులపై కూడా లాఠీ ఛార్జ్ని పరోక్షంగా ప్రస్తావించారు ఆయన. అంటే ఈ ఫుట్బాల్ యొక్క టీం ఎవరైతే ఉన్నారో ఈ రెండు టీంలు కూడా సంఘీభావం తెలపడానికి వస్తే వీళ్ళపై పోలీసు లాఠీ జరిగింది నిన్న. అలాగే మమతా బెనర్జీ యొక్క పథకాలు, కన్యాశ్రీ పథకం, లక్ష్మీ పథకం అన్నీ నకిలివే. ఎవరైతే ఈ పథకాలను పొందాలనుకుంటున్నారో వాటిని పొందే ముందు మీ ఇంట్లో లక్ష్మి భద్రంగా ఉందో లేదో దయచేసి చూసుకోండి. రాష్ట్రంలోని మహిళలందరూ కూడా మీరు మమతా బేగం ఆధ్వర్యంలో ఉంటే సంతోషంగా ఉండరు. మీ లక్ష్మీలు ప్రతిరోజు ఇంటికి వచ్చినప్పుడు భద్రంగా వస్తారో రారో కూడా చూసుకోవలసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని పాపం వాళ్ళు చెప్తున్నారు. ఎంత బాధ ఉంటే ఆ విధంగా చెప్తారు. ముందు నుండి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ఇది సంజయ్ రాయ్ అనేవాడు ఒక్కడ చేసింది కాదు, వాడు నేరస్తుడే కావచ్చు కానీ వీడు ఒక్కడ ఇలా చేయడు అని ముందు నుంచి కూడా టీఎంసీ నాయకులకి, పోలీసులకి చెబుతుంటే వాళ్ళు దీన్ని పట్టించుకోకుండా ఒక్కడ మీదే ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే ఈ కేసు సిబిఐకి వెళ్తుందో సెంట్రల్ గవర్నమెంట్ కలగజేసుకుని సిబిఐ చేతికి రావాలని హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నింటిలో కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడంతో అప్పుడు మమతా బేగంకి అసలు విషయం అర్థమైంది. ఇది ఖచ్చితంగా సిబిఐ చేతిలోకి వెళ్ళిపోతుంది, ఇక నా చేతిలో ఉండదు, ఏ విధంగా ఎన్ని రకాలుగా మాఫీ చేయాలో అన్ని రకాలుగా మాఫీ చేయడానికి ప్రయత్నం చేసింది, కుదరలేదు. ఇది
జరిగిన అసలు నిజాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.